వెల్కమ్ టు వైఆర్కే హోమ్ కిచెన్. వైఆర్కే హోమ్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం దోసకాయ పప్పు కూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. భోజనం చేసేటప్పుడు ఎన్ని కూరలు ఉన్నా మన తెలుగువారు పప్పు కూరతోనే భోజనం మొదలు పెడతారు. పప్పు రుచి అంత బాగుంటుంది. వట్టి పప్పు కూర కాకుండా టమాటా పప్పు, పాలకూర పప్పు, సొరకాయ పప్పు ఇలా కూరగాయలతో కలిపి వండుకుంటే ఆ రుచులే వేరు. ఇలా పప్పు కలగూరల్లో దోసకాయ పప్పు కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర వండుకునే విధానాల్లో కూడా చాలా తేడాలు ఉంటాయండి. నేను చెప్పినట్లుగా వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో జాగ్రత్తగా చూసి కొలతలతో సహా నేను చెప్పినట్లుగా తయారు చేసుకోండి. పప్పు దోసకాయ కూర మీకు కూడా చాలా రుచిగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు నాకు ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లలో రాయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దోసకాయ పప్పు కూర తయారు చేయ విధానం చూద్దాము. ముందుగా పొయ్యి మీద మూకుడు పెట్టి వేడి చేసుకోండి. మూకుడు వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. వీటిని ఒకసారి ఇలా తిప్పుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులను కూడా ఒకసారి ఇలా తిప్పుకోండి. ఇప్పుడు కొద్దిగా చితగగొట్టుకుని 12 నుంచి 15 వెల్లుల్లిగబ్బాలు వేసుకోండి. 1/2 నిమిషం సేపు ఈ వెల్లుల్లిగబ్బాలను తిప్పుకుంటూ వేయించుకోండి. ఇప్పుడు 4-5 ఎండుమిరపకాయలు, 3 రెబ్బల కరివేపాకు దీనిలో వేసుకోండి. ఎండుమిరపకాయలు కరివేపాకుని ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి. వెల్లుల్లిగబ్బాలు కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి. ఈ తిరగమాతను వేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలని కొంచెం పెద్ద ముక్కలుగా కోసి దీనిలో వేసుకోండి. ఉల్లిపాయలను ఇలా తిప్పుకుంటూ 1 నిమిషం సేపు హై ఫ్లేమ్లో వేయించుకోండి. ఇవి ఎక్కువ వేగవలసిన అవసరం లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్గా వేగితే చాలు. ఇలా వేగిన తర్వాత చీలికలుగా కోసుకున్న 5 పచ్చిమిరపకాయలని వేసుకోండి. పచ్చిమిరపకాయలని ఒకసారి ఇలా తిప్పుకోండి. ఇప్పుడు ఇలా కొంచెం లావుగా కోసుకున్న 400 గ్రాముల దోసకాయ ముక్కల్ని దీనిలో వేసుకోండి. దోసకాయను చేతు చూసుకుని గింజలతో సహా వేసుకోవాలి. ఈ గుజ్జు చాలా రుచిగా ఉంటుంది. ఈ దోసకాయ ముక్కల్ని ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపుని దోసకాయ ముక్కల్లో ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 3 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి. ఒకసారి అడుగంటకుండా దోసకాయ ముక్కల్ని ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్లు ఉప్పు వేసుకోండి. మీ రుచికి సరిపడా ఎక్కువ తక్కువగా ఉప్పుని మీరు వేసుకోవచ్చు. అలాగే 2 టీ స్పూన్లు కారం కూడా వేసుకోవాలి. దోసకాయ పులుపు ఉంటుంది. మనం కొంచెం చింతపండు పులుసు కూడా వేస్తాము, అందుకని కారం కొంచెం ఎక్కువే పడుతుంది. ఉప్పు కారం పులుపు సమపాళ్ళల్లో ఉంటే కూర చాలా రుచిగా ఉంటుంది. కారం పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం సేపు ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి. చిన్న నిమ్మకాయ అంతా 20 గ్రాముల చింతపండుని 15 నిమిషాలు నానబెట్టి పులుసు పిండుకుని దీనిలో వేసుకోండి. చింతపండు పులుసుని కూరలో బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 3 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కాడలు వేసుకోవాలి. ఆకులు కాదండి, కొత్తిమీర కాడలు. వీటిని ఒకసారి కూరలో బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మెత్తగా ఉడికించి పెట్టుకున్న 100 గ్రాముల కందిపప్పుని దీనిలో వేసుకోండి. కందిపప్పుని కూరలో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 3 నిమిషాల తర్వాత మూత తీసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే వేసుకోని అవసరం లేదు. నెయ్యిని దీనిలో ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుల్ని వేసుకోండి. కొత్తిమీరని కూరలో ఇలా బాగా కలుపుకోండి.
ఇలా కలుపుకోవడం వలన కొత్తిమీర కొంచెం మగ్గి మంచి సువాసన వస్తుంది. కొత్తిమీర మగ్గే వరకు ఒక నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పప్పుకూర మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా ఇలా ఉండాలి. ఇలా కొంచెం లూజ్గా లేకుంటే ఆరిన తర్వాత గట్టిపడిపోతుంది. పప్పుకూరని మీకు కావలసినంత చిక్కదనం వచ్చే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన దోసకాయ పప్పుకూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్పై క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.